హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పంచ్. మా తెలుగు పంచ్ ఛానల్కి స్వాగతం. మీరు మా దగ్గర నుంచి ఎన్నో రకాల విశేషాలు, గాసిప్స్, సినిమా కబుర్లు ఇలా రకరకాలవి తెలుసుకోవాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేస్తే మేము ఎలాంటి వార్త పెట్టినా సరే మీకు వెంటనే అందుతుంది. బిగ్ బాస్ 2లో చాలా రసవత్తరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. నిజానికి బిగ్ బాస్ 1 చూసిన తర్వాత ప్రేక్షకులందరికీ బిగ్ బాస్ 2 మీద అంచనాలు రెట్టింపయ్యాయి. దానికి తగ్గట్టుగానే హోస్ట్ మార్చి నానితో కొత్త హోస్ట్ని తీసుకొచ్చారు బిగ్ బాస్ యాజమాన్యం. అంతేకాకుండా ఏదైనా జరగచ్చు అన్న ట్యాగ్ లైన్తో మరింత క్యూరియాసిటీని పెంచారు చూసే ప్రేక్షకుల్లో. అయితే మొదటి వారం చాలా చప్పగా నడిచినప్పటికీ కూడా సంజన మరియు నూతన్ నాయుడు, అలాగే గణేష్, రోల్ రైడా ఇలాంటి కామన్ పీపుల్తో కొద్దిగా రసవత్తరంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా పక్కకు పెడితే మొదటి వారం సంజనాని అలాగే నూతన్ నాయుడిని జైల్లో వేసి వాళ్ళ నిజస్వరూపాలు తెలుసుకోవడం కోసం బిగ్ బాస్ చాలానే ట్రై చేసింది. అయితే సంజన చాలా ఎక్కువగా కోపం, ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవ్వడం చూసి ప్రజలందరూ తనకి నెగిటివ్ ఓట్స్ వేయడంతో బిగ్ బాస్ నుంచి వైదొలిగింది సంజన మొదటి పార్టిసిపెంట్గా, మొదటి ఎలిమినేషన్గా. అయితే బయటికి రావడంతో సరికాకుండా ఆమె బిగ్ బాస్ మీద చాలా తీవ్రంగా ఆరోపించింది. బిగ్ బాస్ అంతా కేవలం నాటకం అని, లోపల ఉన్న వాళ్ళందరూ చాలా మ్యాచ్ ఫిక్సింగ్స్ చేస్తారని, తెలియకుండానే నామినేషన్లోకి తోసేస్తారని ఇలా రకరకాలుగా పెట్టింది. అయితే ఇవన్నీ విన్న వాళ్ళందరూ వాళ్ళ ఊహాగానాలకి ఇంకాస్త అవకాశం ఇచ్చినట్టుగా జరిగింది. కామన్ పీపుల్ని వీళ్ళు ఎంటర్టైన్ చేయరు, కేవలం సెలబ్రిటీస్ కోసమే ఈ గేమ్ అనేది ఉంది. అయితే నన్ను ఎందుకు పెట్టారు అంటే, నందిని అనే సెలబ్రిటీకి హెల్త్ బాగోపోవడం వల్ల నేను వచ్చాను, లేకపోతే నేను అసలు వచ్చుండేదాన్ని కాదు అంటూ చాలా రకాల ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని తను బయటపెట్టింది. అయితే కామన్ మ్యాన్ని ఎలిమినేట్ చేస్తారు అనడంతో రెండో వారంలో కూడా అదే ప్రూవ్ అయినట్టు తెలుస్తోంది. రెండో వారం కూడా నూతన్ నాయుడు కామన్ మ్యాన్ కిందే ఎలిమినేట్ అవ్వడంతో చూసే వాళ్ళందరికీ వీళ్ళు కామన్ మ్యాన్ని ఎలిమినేట్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళని చెయ్యరు అనే ఉద్దేశానికి వచ్చేసే అవకాశం ఉండే సమయంలో నాని వాటన్నిటికీ తెరదించుతూ, అసలు ఇవాళ ఎలిమినేషన్లో ఉండాల్సింది కౌశల్, కానీ కౌశల్ ఒక భావోద్వేగాలతో కూడిన స్పీచ్ వల్ల, తన పిల్లలు, తన భార్య ఇవన్నీ ఆలోచించే ఆలోచనల వల్ల అతనికి అనూహ్యంగా ఓట్లు పడ్డాయి, అందుకనే ఏదైనా జరగచ్చు అని ముందే నేను మీకు చెప్పాను అని అనడంతో ఒక్కసారిగా చూసే ప్రేక్షకులు అవును అది నిజమే అయి ఉండొచ్చు అని అన్నారు. దాంతో నూతన్ నాయుడు ఎలిమినేషన్ అనేది కరెక్ట్గానే జరిగిందన్న వాదనకు వచ్చింది. అయితే ఎలిమినేషన్ అయిన తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన నూతన్ నాయుడు అతనికి బిగ్ బాస్లో జరిగిన సంఘటనలు, ఎదురైన సిచ్యువేషన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే బిగ్ బాస్ తనకి ఆనందాన్ని ఇచ్చిందని, కానీ 2 వారాలకే బయటకు వచ్చేయడం ఒక ఇంత బాధని మిగిలిచ్చిందని, అయినప్పటికీ నేను కుటుంబ సభ్యులతో గడపచ్చన్న ఆనందం నాకు ఎక్కువగా ఉందని చెప్పారు. ఇంకా అంతేకాకుండా నూతన్ నాయుడికి 1 రూపాయి కూడా బిగ్ బాస్ వాళ్ళ యాజమాన్యం ఏమీ ఇవ్వలేదని, అదంతా బిగ్ బాస్కి సంబంధించి ఎటువంటి డబ్బులు నాకు అందలేదని చెప్పారు. అయితే బిగ్ బాస్ మొదలైన కొత్తలో ఒక ప్రచారం అయితే బయటకు వచ్చింది. అదేంటి అంటే, ఎవరెవరి సంపాదనకు తగ్గట్టుగా వాళ్ళకి 100 రోజుల పారితోషికం ఇవ్వబడుతుందని, ఆ తర్వాత గెలిచిన వాళ్ళకి మొత్తంగా క్యాష్ ప్రైజ్ లేదా ప్రైజ్ మనీ ఉంటుందని తెలిసింది. కానీ నూతన్ నాయుడు చెప్పిన లెక్క ప్రకారం బిగ్ బాస్ వాళ్ళు 1 రూపాయి కూడా ఇవ్వలేదు అనటంలో ఒకంత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ కూడా ఇందులో అబద్ధమే ఉందేమో అని కొంతమంది అనుకుంటున్నారు. మరి విన్నారు కదండి, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.